ఆసియా ఏషియాలోనే అతి పెద్ద టొమాటో ఫ్యాక్టరీ మదనపల్లిలో ఉంది. దాన్ని ఆదుకోవాలి. ఆనాడు టొమాటో గిట్టుబాటు ధర బాబు గారు ఇచ్చారు. మామిడి రైతులు డబ్బులు ఇచ్చినారు. చెరుకు రైతులు కూడా ఆనాడు డబ్బులు ఇచ్చినారు. కానీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకునే నాదుడు లేదు. దానికి కారణం కూడా ఒకటి ఉందమ్మా. ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి కోటు దొంగ. మీకు అర్థమైందో అర్థం లేదు. కోటు దొంగ జనరల్ గా ఊర్లో దొంగతనం చేసి కోర్టుకు వెళ్తారు. ఈయన కోర్టులోనే దొంగతనం చేశాడు వ్యవసాయ శాఖ మంత్రి. ఆయన ఒక్క ఫైలే పోయిందండి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయన ఒక్క ఫైలే పోయింది. దానిపైన మన సోమిరెడ్డి గారు పోరాడితే ఇప్పుడు సిబిఐ ఎన్క్వైరీ. సో జగన్మోహన్ రెడ్డి గారి పైన సిబిఐ ఎన్క్వైరీ, ఇంకా వ్యవసాయ శాఖ మంత్రి పైన కూడా సిబిఐ ఎన్క్వైరీ, కడప ఎంపీ పైన కూడా సిబిఐ ఎన్క్వైరీ. అంటే వాళ్ళకి మిగిలిన తోటి సిబిఐ ఎన్క్వైరీలు ఒకటే. సో వ్యవసాయ శాఖ మంత్రి గారు సిబిఐ చుట్టూ తిరుగుతూ టైం గడుపుతున్న తప్ప ప్రజల దగ్గరకు వస్తాం, రైతుల దగ్గరకు వస్తాం, మీ సమస్యలు తెలుసుకుంటాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆ సమస్యని పరిష్కరించాల్సిన ఆలోచన ఈయనకి లేదు. అందుకే వ్యవసాయ రంగం ఒక సంక్షోభంలో ఉంది. ఇది చాలక ఏకంగా మనందరికీ ఉరితాడిస్తున్నాడు జగన్ రెడ్డి. అదే మన మోటార్లకి మీటర్ ఎప్పుడన్నా ఊహించినామైన రైతు రాజ్యం, రైతు రాజ్యం అని చెప్పి ఏకంగా మన మోటార్లకి మీటర్లు బిగిస్తారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఎంత బిల్లు వచ్చినా మేము చెల్లిస్తాం అంటున్నారు. గ్యాస్ సబ్సిడీ లాంటిదండి ఇది. 200 రూపాయలు ఉన్నప్పుడు 60 రూపాయలు సబ్సిడీ వచ్చేది, 1300 రూపాయలు గ్యాస్ బండ్ అయిందో 11 రూపాయలు సబ్సిడీ వస్తుంది. 1300 ఎక్కడుందో స్వామి, మా కుప్పంలో 1300 అండి. 1360 ఓకే, అది కమిషన్ అంత ఉంటుందిలే, అది జే ట్యాక్స్ లేబా. ఏకంగా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీరు సంతకం పెడతారా సస్తారా లేండి ఉన్న లైన్ కట్ చేయాలా అని అడుగుతున్నా. రైతులందరూ ఒకటే కొడుతున్నా, మీరు సంతకం పెట్టండి. ఎట్లా స్వామి, అరే వారు ఏపోతే మనం వచ్చి దెబ్బలాడదాం పోరాడదాం, చెవు పట్టుకుని వచ్చి వేయించుకుందాం, ఏమవుతుంది స్వామి? మీరు ఇట్లా సంతకం పెట్టేశారు కదా, ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, ఈ సంతకాలు చూపించి మీ పైన అప్పు తీసుకుంటున్నాడు. అది మీకు అర్థం చేసుకోవాలి. ఈయన అప్పుల మోహన్ అని పేరు పెట్టిన స్వామి, జగన్మోహన్ కాదు అప్పుల మోహన్. ఆయనకి అప్పులు అంటే బాగా ఇష్టం. ఇప్పుడు మీరు పెట్టిన సంతకాలు చూపించి అప్పులు తీసుకుంటున్నాడు. దానివల్ల ప్రమాదం ఏంటంటే రేపు ఏ ప్రభుత్వ అధికారులకు వచ్చినా కూడా మీ మీటర్లు పీకలం, ఎందుకంటే అప్పులు తీసుకున్నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి. అందుకే రైతుల్ని మళ్ళీ చెప్తున్నా, దయచేసి సంతకం పెట్టద్దు. ప్రత్యేకంగా రాయలసీమ రైతులకి ఇది ఉరితాడు. ప్రతి పొలంలో ఎంత అవునన్నా కాదన్నా 4 బోర్లు ఉంటాయి, 4 మీటర్లు ఉంటాయి, మంది లోతు వెళ్ళాలి నీళ్ళు తోడాలంటే. ఆయన అట్లే కూడా రైతుకు ఒకే బోరు ఒకే మీటర్, ఒకే మోటార్ ఒకే మీటర్, మిగతా వాటిలన్నీ కట్ చేస్తాడు. ఉంటుందా బోర్, అదే నీళ్ళు ఉంటుందా, ఒకసారి తోడేస్తాయి అయిపోయింది.